ఎంతోమంది అధికారులు వచ్చారు, ఇంకెంతోమంది నాయకులు వచ్చారు, అందరూ చూసి వెళ్లారే తప్ప అక్కడున్న సమస్యను అర్థం చేసుకోలేకపోయారు. వర్షం పడిందంటే పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతుంటారు. ఎక్కడ తమ పిల్లలకు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉపాధ్యాయులు కనిపించేది. కంటైన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని ఎన్నో సంవత్సరాల పరిష్కారానికి నోచుకుని సమస్యను పరిష్కరించడంతో స్థానికుల సంతోషం అంతా ఇంత కాదు. ఇంతకు ఏమిటా సమస్య అనుకుంటున్నారా? వాచ్ ఇట్. మీరు చూస్తున్న ఈ ప్రాంతం మారడపల్లి పద్మశాలి భవన్ నుండి సికింద్రాబాద్ వైఎంసీఏకు వెళ్లే రోడ్డు మార్గం. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుకు సమాంతరంగా వరద నీరు నిలిచిపోతుంటుంది. స్థానికంగా బాలికల ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉంటాయి. వందలాది మంది విద్యార్థినులు స్థానికంగా విద్యను అభ్యసిస్తున్నారు. ఎప్పుడు వర్షం పడినా ఉపాధ్యాయులు మాత్రం ఆందోళన ఉంటుండేది. కళాశాల ప్రహరీ గోడను ఆనుకుని ఓపెన్ కాలువ ఉండడంతో వర్షం పడిన సమయంలో రోడ్డుకు సమాంతరంగా వరద నీరు చేరడంతో ఓపెన్ కాలువను గుర్తించక ఎంతో మంది ప్రమాదాలకు గురవుతుండేవారు. వర్షాలు వస్తుండే మొత్తం నిండిపోయేది. ఇక్కడ ఉన్న నాలుగుల మాకు కనిపించేది కాదు. ఒక 350 మంది పిల్లలు స్కూల్లో చదువుతుంటారు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళడానికి కానీ స్కూల్కి రావడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ద్విచక్ర వాహనాలు కూడా ఎన్నో పడ్డాయి. 3-వీలర్స్ ఆటోస్ కూడా 2-3 సార్లు ఇందులో పడ్డాయి. పలుసార్లు కంటైన్మెంట్ బోర్డు సీఈఓలకు స్థానికంగా నెలకొన్న సమస్యను ఉపాధ్యాయులతో పాటు స్థానికులు వివరించారు. సమస్యను అంతగా గుర్తించకపోవడంతో చిన్న సమస్యగానే అధికారులు భావించి వదిలేశారు. గతంలో పలుమార్లు స్థానిక బోర్డు సభ్యులకు సైతం సమస్యను తీసుకెళ్లినా కాగితాల వరకే పరిమితమయ్యారు. నాటి ఎమ్మెల్యేలు సాయన్న, శంకర్రావు, లాస్యానందిత సైతం సమస్యను పరిష్కరించలేకపోయారు. ప్రమాదకరంగా ఉన్న ఓపెన్ నాలపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ స్పందన కరువైంది. కంటైన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకులు పనస సంతోష్ తీసుకెళ్లారు. విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా నిధులు మంజూరు చేయించి నాలా పనులు ప్రారంభించడంతో బోర్డు సీఈఓకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇష్యూ వర్షం పడేగానే స్టామ్ వాటర్కి చాలా రోజుల నుంచి ఇక్కడ ఇష్యూ ఉంది. నేను నా చుట్టుపక్కల మా ఇల్లు పక్కనే ఉంది. వచ్చేప్పుడు నాకు చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు ఇష్యూ ఉంది, కొంచెం మీరు ఎల్జీఎండి అని స్కూల్ వాళ్ళు కానీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు చెప్పే కానీ ఈ దృష్టిని ఈ ప్రాబ్లమ్ని సీఓ మధుకర్ నాయక్ సార్ దగ్గర తీసుకెళ్ళాను. తీసుకెళ్లే కానీ మధుకర్ నాయక్ గారు వెంటనే స్పందించి వాళ్ళ ఇంజనీర్స్కి చెప్పడం జరిగింది. సపరేట్గా నిధులు కేటాయించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషం. వర్షాకాలంలో స్థానికంగా ఎంతో మంది కాలువను గుర్తించక వాహనదారులు, బాటసర్లు ప్రమాదాలకు గురవుతుండేవారని, ఎట్టకేలకు సమస్య పరిష్కారానికి కంటైన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం కృషి చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లేస్ హాడ్ బీన్ వెరీ డేంజరస్ ఎర్లియర్ డ్యూ టు ద రెయిన్స్. లాట్ ఆఫ్ ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ 2-వీలర్స్ అండ్ ఆటోస్ ఫాలింగ్ ఇన్ టు ఇట్ and presently whenever the rain comes it used to get filled and I'm very thankful to the present CEO because we have taken this notice to many of the previous CEOs but nobody has taken action and present CEO Mr. Madhukar Nayak he has immediately done the work and I'm very happy and I'm very thankful to the CEO. కొన్ని సమస్యలు చూడడానికి చిన్నవిగా కనిపించినా వాటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నాలా ప్రహరీ గోడ పైకప్పుల నిర్మాణానికి కృషి చేసిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలతో తమ భావాలు తెలియజేశారు. పాఠశాల ప్రహరీ గోడకు సైతం స్వచ్ఛ భారత్ పెయింటింగ్ వేసి బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా చూడాలంటూ పాఠశాల విద్యార్థులు కోరుకుంటున్నారు. ఓ మంచి పనికి బోర్డు అధికారులు ముందుకు రావడంతో అధికారుల పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.